శ్రీదురుద్భ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు మనము కొన్ని నెంబర్స్ గురించి తెలుసుకుందాము. ఆ నెంబర్స్ ఎటువంటివి అంటే, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ నెంబర్స్ అనేవి క్లియర్ చేస్తాయి. ఇంకా మీ జీవితంలోనికి ధనాన్ని మ్యాగ్నెట్ లాగా ఆకర్షిస్తాయి. దానితోపాటు ఈ నెంబర్స్ అనేవి మీకు ఒక మూల మంత్రం లాగా పనిచేస్తాయి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో తప్పకుండా సక్సెస్ని సాధించడం కోసము ఈ నెంబర్స్ అనేవి మనకి చాలా చాలా ఉపయోగపడతాయి. అటువంటి మూడు నెంబర్స్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఆ మూడు నెంబర్స్ని మీరు మీ జీవితంలో ఉపయోగించారు అంటే జీవితంలో తప్పకుండా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ముందుగా మనం చెప్పుకుందాము 808 నెంబరు, 808 నెంబర్. ఈ నెంబర్ని ఎంత ఎక్కువగా రాస్తారో మీరు రెడ్ కలర్ పెన్తో రాయండి, చాలా చాలా మంచిది. మీరు ఎంత రాయగలిగితే అంత రాయండి. దీనికి లెక్క అంటూ ఏమీ లేదు, ఒక సంఖ్య అంటూ ఏమీ లేదు. ఇది ఒక శక్తి మండలాన్ని క్రియేట్ చేస్తుంది, ఒక ఊర్జ మండలాన్ని క్రియేట్ చేస్తుంది. వేరు వేరు సంఖ్యలు వేరు వేరు ఊర్జ మండలాలను క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆ శక్తి మండలంలో ఆర్థిక సమస్యలను సమాప్తం చేసే శక్తి ఉంటుంది. మనము తర్వాత తెలుసుకోబోయే నెంబర్ ఏంటంటే 520 నెంబర్, 520. ఆర్థిక సమస్యలను కూడా ఈ నెంబరు సమాప్తం చేస్తుంది. ఒక మ్యాజిక్ లాగా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి కదా. ఎవరో ఒకరు మీ బంధువులు, ఎక్కడో దూరపు బంధువులు ఉంటారు, కనీసము మీకు రాకపోకలు కానీ ఏమీ ఉండవు. వాళ్ళకి సంతానం లేకపోవడము, లేదా వారి తరపున ఎవరూ లేకపోవడము, ఆ విధంగా జరగడం వలన వారి తరపున ఉన్న ఆస్తి అంతా కూడా మీకు రావడము. వకీలు ద్వారా మీకు లెటర్ వస్తుంది, మీ నాన్నగారు చిన్న ఎవరో సంథింగ్ సంథింగ్ పర్సన్ ఆస్తి మీకు రాశారు అని. మ్యాజిక్ రూపంలో ధనాన్ని ఇచ్చే నెంబర్ ఏంటంటే 520 నెంబర్. ప్రపంచంలో ఉన్న దేశాలలో అందరూ కూడా ఈ నెంబర్ని నమ్ముతూ ఉన్నారు. 520 నెంబర్లో ఉన్న పవర్ ఏమిటంటే మ్యాజిక్ రూపంలో ధనాన్ని ఆకర్షిస్తుంది. మీకు ధనం వచ్చినట్లయితే పేదవాళ్లకు సహాయం చేయండి. ఇప్పుడు మనం చెప్పుకుని ఇంకొక నెంబర్ ఏంటంటే 741 నెంబరు. మీరు ఎప్పుడైనా సరే ఉదయాన్నే లేచిన తర్వాత మీ నుదురుపై 741 నెంబర్ని మీ వేలుతో రాసుకోండి ఉదయాన్నే. అది మీరు తనతో రాశారు అంటే అందరూ మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. అందువలన మీరు మీ మధ్య వేలును ఉపయోగించి ఈ నెంబర్ని 741 నెంబర్ని మీ నుదురు మీద రాసుకోండి. ఈ నెంబర్లో ఉన్న శక్తి మీ లోపలికి వెళ్ళిపోతుంది. మీరు మొదటి నుండి ఏదైతే పని చేస్తున్నారో, లేదా ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఖచ్చితంగా మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీరు చేసే ప్రతి పని కూడా పూర్తి అయి తీరుతుంది. 74 నెంబర్ని మీరు చేసే ప్రతి పని యొక్క అందులో ఉన్న ఉపయోగాలను పెంచడము, పని వేగాన్ని పెంచడము, మీరు తలపెట్టిన కార్యక్రమాలను సంపూర్ణం చేసి సఫలీకృతం చేయడమే దీని యొక్క లక్షణము. 74 నెంబర్ చేసే పని, మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పని ఎప్పుడూ కూడా వృధా అయిపోదు. మంత్రానికి మూలము గురువాక్యము అన్నారు. గురువు చెప్పే వాక్యము మంత్రానికే మూలమవుతుంది. గురువు ఏం చెప్తే శిష్యుల కోసము అదే మంత్రమవుతుంది. మా గురువు గారి ద్వారా విన్న ఈ నెంబర్స్ని మీకు చెప్తూ ఉన్నాను. ఈ నెంబర్స్ అనేవి చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. 808 నెంబరు, 808 నెంబర్తో ఆర్థిక సమస్యలను దూరం చేసుకోండి. 520 నెంబర్ ఒక మ్యాజిక్ లాగా ధనాన్ని సంపాదించండి. మీరు సంతోషంగా ఉండండి. మీకు వచ్చిన ధనంలో కొంత భాగాన్ని దాన ధర్మాలు చేయండి. 741 నెంబర్, 741 నెంబర్తో సమస్తమైన పనులలోనూ కూడా సఫలీకృతులు అవ్వండి. ప్రతి పనిలోనూ కూడా, మొదలు పెట్టిన ప్రతి పనిలోనూ కూడా విజయాలను సాధించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ని తప్పక కామెంట్ చేయండి.